చరణ్ శంకర్ కాంబోలో దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించబోయే పాన్ ఇండియా ఫిలిం సమస్యలో పడింది. శంకర్ తాను చేయాల్సిన ఇండియన్ 2 మూవీ షూటింగ్ ఫినిష్ చేసే వరకు రామ్ చరణ్ తో సినిమా చేయడానికి వీలు లేదని కోలీవుడ్ బడా నిర్మాత సంస్థలైన ప్రొడక్షన్ వారు కోర్టులో కేసు వేశారు. ముందుగా మాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇండియన్ 2 మూవీ ఫినిష్ చేశాకే శంకర్ మరో ప్రాజెక్ట్ చేయాలని వారు కోర్టుకెక్కారు. ముందు ఈ సినిమాకి 150 కోట్లు అనుకున్నామని, కానీ అది కాస్త 235 కోట్లకి చేరిందని, మధ్యలో యాక్సిడెంట్ అవడంతో సినిమా ఆగిపోయిందని, ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయినా సినిమాని వదిలి ఆయన వేరే ప్రాజెక్టుకి ఎలా వెళ్తారు అంటూ లైకా వారు కోర్టులో వాదిస్తున్నారు. ఇండియన్ 2కి శంకర్కి 40 కోట్ల పారితోషికంకి కాను 14 కోట్లు ఇచ్చేశామని, మిగతా 26 కోట్లను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని లైకా వారు వాదిస్తున్నారు. వాళ్ళు శంకర్కి ముందుగా మా సినిమా కంప్లీట్ చేశాకే వేరే ప్రాజెక్ట్ చేసుకోవాలని కోర్టును కోరుతున్నారు. మరోపక్క శంకర్ న్యాయవాది తమకు లైకా వారితో ఉన్న ఇబ్బందులను కోర్టు ముందు వివరించగా లైకా వారు అడిగినట్లుగా స్టే విధించలేమని, అసలు శంకర్ ఇండియన్ 2 మూవీ చేయకుండా మరో మూవీ ఎందుకు ఒప్పుకున్నారో వివరణ ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది. శంకర్ న్యాయవాది వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో వేచి చూడాలి. అయితే కోర్టు తీర్పుపై మెగా ఫ్యాన్స్ ఉత్కంఠతో ఉన్నారు. చరణ్ ఆచార్య త్రిబులార్ ఫినిష్ కాగానే జూన్ నుండి శంకర్ పాన్ ఇండియా మూవీకి షిఫ్ట్ అవుతారని ఆశపడుతుంటే ఇప్పుడు ఈ అడ్డంకి ఏమిటో? ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.